కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ముప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉత్తమ సేవా ప్రశంసా పత్రం లభించిందని వైద్యాధికారి డాక్టర్ సుందర్ కుమార్ తెలిపారు. కరోనా మొదటి దశలో రోగి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో సైతం ఆరోగ్య సిబ్బంది వారి వద్దకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారని ఆయన అన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించి తమ వైద్య బృందం తీవ్రంగా శ్రమించిందని అన్నారు. తమ సేవలకు ఫలితంగానే నెప్పల్లి ఉప కేంద్రం హెల్త్ అసిస్టెంట్ రాచమల్ల శ్యాంప్రసాద్ కు 104 కమాండ్ కంట్రోల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు బావినేని బాలకృష్ణతో పాటు ఇతర సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాసిని, ఇతర అధికారులు తమ సేవలను గుర్తించి సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మత్ తహేరా, ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్, ఎంపీ హెచ్ఈఓ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు పేషెంట్ దగ్గరికి కరోనా స్టార్టింగ్ స్టేజ్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటేనే భయపడే పరిస్థితుల్లో మా ఆశా కార్యకర్త నుంచి దాదాపుగా మా ఎంపీహెచ్ఏ మేల్ ఫీమేల్ ఏఎన్ఎంస్ సచివాలయ హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా ఎటువంటి జంకు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఫిక్స్ అవ్వడం కానీ, వాళ్ళని డైలీ అబ్జర్వ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడం కానీ, ఇటువంటి వాటిలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే మేము కూడా కరోనా టైంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి సేవకి ఏమున్నాయో వాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా కరోనా టెస్ట్లు డేట్ నిర్వహించగలిగాం. అలాగే వ్యాక్సినేషన్లో కూడా మేము చురుగ్గా పాల్గొని మా పిహెచ్సిని దాదాపుగా మా మెడికల్ ఆఫీసర్స్ మాకు ఇచ్చిన మనోధైర్యం మా డాక్టర్ సుందర్ కుమార్ గారు కానీ, లేదంటే మా డాక్టర్ అజ్మ జాదవ్ గారు కానీ, అలాగే వీళ్ళందరూ కూడా మాకు మనోధైర్యం ఇచ్చి మీ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి సర్వీసెస్ చేయడానికి కానీ మాకు చాలా పొరపాటు చేశారు. అలాగే ఈ కోవిడ్ టైంలో దాదాపు వైద్య ఆరోగ్య సిబ్బంది చాలా అంకిత భావంతో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆశా కార్యకర్త నుంచి డాక్టర్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి పై అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పిహెచ్సికి ఈ ఉత్తమ సేవా పురస్కారం రావటం, అలాగే మా పిహెచ్సిలో వర్క్ చేసినటువంటి నాకు మా మిత్రులకు అందరికీ కూడా మన ఐదుగురికి ఇక్కడ మాకు ఉత్తమ సేవా పురస్కారాలు లభించినాయి. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 75 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిహెచ్సి పుల్లూరు